हाय हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल। बिग बॉस सीजन 7 उल्टा पलटा अन्नट्ले जरुगुतोंदी। ఎందుకంటే కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే నిమిషం నిమిషానికి మారిపోతుందనే చెప్పాలి. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన వాళ్ళు కూడా కొన్ని కొన్ని రీజన్స్తో అయితే డ్రాప్ అవ్వడం జరిగింది. కొంతమంది రెమ్యునరేషన్ సెట్ అవ్వక డ్రాప్ అయిపోయారు. మరికొంతమందిని బిగ్ బాస్ టీం వాళ్ళే లాస్ట్ మినిట్ వరకు కూడా కన్ఫర్మ్డ్ మెయిల్ పంపించక కొంతమంది అయితే డ్రాప్ అయిపోవడం జరిగింది. ఇంకొంతమంది బిగ్ బాస్ టీం వాళ్ళ ఎండమాన్ షైన్ ఇండియా వాళ్ళ అగ్రిమెంట్కి భయపడైతే కొంతమంది అయితే డ్రాప్ అయిపోవడం జరిగింది. ఈ బిగ్ బాస్ టీం వాళ్ళ అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే, 100 డేస్ కంప్లీట్ అయ్యి షో కంప్లీట్ అయిన తర్వాత నుంచి 9 మంత్స్ వరకు కూడా వాళ్ళు ఇంకే ఛానల్లో కూడా వర్క్ చేయకూడదు అనే అగ్రిమెంట్ అయితే ఉంటుంది. బిగ్ బాస్లో సక్సెస్ అయిన వాళ్ళ పరిస్థితి అయితే ఓకే, కానీ 1 ఆర్ 2 వీక్స్కే బయటకు వచ్చేసి వాళ్ళకి 9 మంత్స్ వరకు ఎటువంటి వర్క్ లేకుండా ఉండాలంటే వాళ్ళు పర్సనల్గా ఇబ్బంది పడాల్సి వస్తుందని కొంతమంది అయితే డ్రాప్ అయిపోవడం జరిగింది. ఓకే అండి, ఇక ఫైనల్గా 2 డేస్లో అయితే మనం బిగ్ బాస్ 7 లాంచింగ్ ఎపిసోడ్ అయితే ఉండబోతుంది. ఫైనల్గా 21 కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే వచ్చేసిందండి. ఇదైతే 100% పక్కా ఇన్ఫర్మేషన్ అండి, ఎందుకంటే డ్యాష్ షూట్స్ ఏవీస్ కూడా కంప్లీట్ చేశారు. ఇక ఈ కంటెస్టెంట్స్ లిస్ట్లో అయితే ఎటువంటి చేంజెస్ అయితే ఉండవనే చెప్పాలి. ఆ 21 కంటెస్టెంట్స్ ఎవరంటే, ఫస్ట్ కంటెస్టెంట్ అమర్దీప్ చౌదరి, యాక్టర్ మరియు డ్యాన్సర్. సెకండ్ కంటెస్టెంట్ శోభా శెట్టి, కార్తీక దీపం ఫేమ్ మోనిత అండి. థర్డ్ కంటెస్టెంట్ ఆటా సందీప్, డ్యాన్సర్ మరియు కొరియోగ్రాఫర్. మరియు లేటెస్ట్గా స్టార్మాలో ప్రసారమైనటువంటి నీతోనే డ్యాన్స్ అనే కపుల్ డ్యాన్స్ విన్నర్ కూడా అండి. ఫోర్త్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్, జానకి కలగన లేదు అనే సీరియల్లో హీరోయిన్ అండి. ఫిఫ్త్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ, ఇతను ఆకాశ వీధిలో అనే మూవీలో హీరోగా యాక్ట్ చేశారండి. సిక్స్త్ కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురు, ఈవిడ ఎమిగో మూవీలో యాక్ట్ చేశారండి. సెవెంత్ కంటెస్టెంట్ హీరో శివాజీ గారు, ఈయన మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ చంద్రం ఈ మూవీస్తో బాగా ఫేమస్ అయ్యారండి. ఎయిత్ కంటెస్టెంట్ షకీలా గారు, ఈమె కూడా మూవీ యాక్ట్రెస్ అండి. నైన్త్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్, యూట్యూబర్ మరియు ఫార్మర్. 10th కంటెస్టెంట్ TV9 యాంకర్ ప్రత్యూష గారండి. 11th కంటెస్టెంట్, ఈ పేరైతే కొత్తగా వినిపిస్తుందండి, కేతన్ సాయి, ఇతను పెళ్లి కూతురు పార్టీ అనే మూవీలో యాక్ట్ చేశారు. ఆ తర్వాత 11th కంటెస్టెంట్ అంబటి అర్జున్, స్టార్మాలో ప్రసారమైనటువంటి అగ్నిసాక్షి దేవత సీరియల్స్తో బాగా ఫేమస్ అయ్యారండి. 13th కంటెస్టెంట్ ఐశ్వర్య పిస్సే, ఈవిడ గారు కూడా అగ్నిసాక్షి సీరియల్లో హీరోయిన్ అండి. 14th కంటెస్టెంట్ బోలే షావాలి, ఇతను ఒక సింగర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్. 15th కంటెస్టెంట్ దామిని బట్ల, ఈమె కూడా సింగర్ అండి. 16th కంటెస్టెంట్ క్రాంతి, ఇతను కూడా సీరియల్ యాక్టర్ అండి. 17th కంటెస్టెంట్ బుల్లితెర మెగాస్టార్ ఈటీవీ ప్రభాకర్ గారండి. ఈయన పేరైతే ఒకసారి వస్తారని, ఒకసారి రారని, మరోసారి వాళ్ళ కొడుకు చంద్రహాస్ వస్తారని చాలా బజ్జే వినిపించింది. బట్ ఫైనల్గా అయితే ఈటీవీ ప్రభాకర్ గారు BB7లో అయితే అడుగు పెట్టబోతున్నారు. 18th కంటెస్టెంట్ యాంకర్ నిఖిల్. 19th కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్, మోడల్ కమ్ యాక్టర్ అండి. 20th కంటెస్టెంట్ ఫర్జానా, ఈవిడ సీమ శాస్త్రి, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్ అనే మూవీస్లో అల్లరి నరేష్ గారితో కలిసి యాక్ట్ చేశారండి. చివరగా 21st కంటెస్టెంట్ టేస్టీ తేజ, ఇతను జబర్దస్త్ ఆర్టిస్ట్ మరియు యూట్యూబర్. యూట్యూబ్లో సెలబ్రిటీస్తో ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు. ఈ 21 కంటెస్టెంట్స్తో పాటు మరో ఇద్దరు అయితే రాబోతున్నారు. వాళ్ళు మన వరల్డ్ లిస్ట్లో ఏ ఇద్దరు వస్తారనేది ఇంకా కన్ఫామ్గా తెలియదండి. వాళ్ళని సీక్రెట్ రూమ్లో పెడతారా, లేదంటే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారా అనేది ఇంకా కన్ఫామ్డ్గా తెలియదండి. మొత్తానికి ఆల్మోస్ట్ కన్ఫామ్ అనుకున్న వాళ్ళు చాలామంది అయితే డ్రాప్ అయ్యారు. వారిలో ముఖ్యంగా మొగలి రేకులు సాగర్ రావట్లేదనైతే చాలామంది డిసప్పాయింట్ అయ్యారండి. ఆయనైతే సమ్ రెమ్యూనరేషన్ ప్రాబ్లమ్స్ వల్లే డ్రాప్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత అంజలి పవన్ పేరు కూడా బాగా వినిపించింది, బట్ ఆవిడ కూడా డ్రాప్ అవడానికైతే ఒక రీజన్ అయితే ఉందండి. అదేంటంటే, నాగార్జున గారు చెప్పినట్లు BB7 న్యూ రూల్స్ న్యూ ఛాలెంజెస్ న్యూ గేమ్స్ అని చెప్పారు. సో దాంతో ఈసారి ఫిజికల్గా గేమ్స్ అయితే చాలా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈసారి మేల్ కంటెస్టెంట్స్ అయితే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. టోటల్ 21 మెంబర్స్లో 13 కంటెస్టెంట్స్ అయితే మేల్ కంటెస్టెంట్స్, 8 కంటెస్టెంట్స్ అయితే ఫీమేల్ కంటెస్టెంట్స్ అయితే ఉండడం జరిగింది. సో అందువల్ల ఫిజికల్ గేమ్స్ పరంగా అంజలి అంత స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వలేదు కాబట్టి మేబీ తను BB8కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
ఎవరైనా గెలవాలనే కదండి వస్తారు, వెళ్ళి ఓడిపోవాలని ఎవరనుకుంటారు. మొత్తానికి ఈ 21 కంటెస్టెంట్స్ ఏవీస్ మరియు డాన్స్ షూట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇదైతే పక్కా 100% కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్. బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో వీడియో అయితే తప్పకుండా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.